वेलकम बैक टू अंदम आभरण। ఇప్పటివరకు మనం లాంగ్ హారాల్లో డిజైన్స్ చూసాం కదా, ఇప్పుడు బ్యాంగిల్స్లో చూద్దామండి. సింగిల్ బ్యాంగిల్స్ అలాగే డబుల్స్ వేసుకునే బ్యాంగిల్స్, అన్ని బ్యాంగిల్స్ చూద్దాం. ఫస్ట్ అయితే ఈ డిజైన్ చూడండి, సింగిల్ బ్యాంగిల్ ఇది. టూ బ్యాంగిల్స్ టైప్లో దీనికి షేప్ వచ్చింది. మిడిల్లోంచి మనకి సీజర్ స్టోన్స్ వచ్చాయి కదా, మిడిల్లోంచి సీజర్ టూ లైన్స్లో వచ్చే స్టోన్స్, సీజర్స్ అటు ఇటు మనకి వంకి టైప్లో డిజైన్స్ వచ్చాయి. ఆ డిజైన్లో మనకి ఎనామిల్ యూజ్ చేశారు. ఎనామిల్ చాలా లైట్ కలర్స్, అంటే బ్లూ కలరు, లైట్ ఆరెంజ్, పింక్ కలర్స్, ఈ కలర్స్ యూజ్ చేస్తూ ఇచ్చారు ఇది. సో బ్యాంగిల్ అంతా ఇలాగే ఉంది, మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సింగిల్ బ్యాంగిల్ డ్రెస్సెస్ మీదకి కానీ లేదంటే శారీస్ మీదకి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము. ఈ మోడల్ కాస్త డిఫరెంట్గా ఉంది కదా. ఇది ఎలా అంటే మనకి కడియాల టైప్లో యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడే డిజైన్ వచ్చింది, మిగతా అంతా కూడా ప్లెయిన్ థ్రెడ్ టైప్లో డిజైన్ వచ్చింది. ఇది ఒక డిఫరెంట్గా ఉంది, ఇదొక డిఫరెంట్గా ఉంది. బట్ మిడిల్లోకి వచ్చేసరికి మనకి దీంట్లోని రూబీస్ అండ్ ఎమరాల్డ్సే వచ్చే స్టోన్స్, బట్ డిజైన్లోనే చేంజెస్ వచ్చాయన్నమాట. డిజైన్స్ డిఫరెంట్ చేంజెస్ వచ్చి ఇక్కడ నుంచి మనకి స్క్రూ మోడల్ వచ్చింది. స్క్రూ ఓపెన్ చేసుకోవడం, మనం వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇక్కడ ఇచ్చారు ఇది. నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం. ఇవి చూడండి, మొత్తం హారిజెంటల్ టైప్లోనే దీనికి డిజైన్ ఇచ్చారు బ్యాంగిల్ అంతా. మిడిల్లో మనకి చాలా చిన్న చిన్న టైనీ సీజర్స్తో ఇచ్చారండి, అదంతా షైనింగ్ మనకి వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, చాలా చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు. అది కాకుండా మనకి ఎనామిల్ కూడా యూజ్ చేశారు ఆల్టర్నేట్గా, రెడ్ గ్రీన్ అండ్ డార్క్ బ్లూ కలర్, ఈ కలర్స్లో మనకి ఎనామిల్ కూడా ఇచ్చారు ఈ బ్యాంగిల్స్లో. అండ్ వైట్ కలర్ ఈ సీజర్ స్టోన్స్ కూడా మనకి బాగానే హైలైట్ అవుతున్నాయి ఇందులో. నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం. ఇందులో ఏం కలర్స్ వచ్చాయంటే మనకి పింక్ కలర్ వచ్చింది, డార్క్ పింక్ కలరు, గ్రీన్ కలరు ఎనామిల్ యూజ్ చేశారు. అది కాకుండా చిన్న చిన్న టైనీ సీజర్స్ని కూడా యూజ్ చేశారు, అలాగే గ్రీన్ కలర్ స్టోన్స్ని కూడా ఇచ్చారు ఇందులో మనకి. సీజర్స్ అండ్ పింక్ కలర్ కూడా వచ్చిందండి ఇందులో. చాలా రకాల స్టోన్స్ వచ్చాయి మనకి చూడండి. ఇక్కడ నుంచి అంటే హాఫ్ మూన్ షేప్లో ఇచ్చి దాంట్లో గ్రీన్ ఒక చోట వచ్చింది, పింక్ కూడా వచ్చింది మనకి, టూ కలర్స్ వచ్చాయి అండ్ ఎనామిల్ కూడా ఇచ్చారు. మొత్తానికి ఈ బ్యాంగిల్స్ అంతా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం మనం. ఓన్లీ స్టోన్స్ వచ్చాయి కదా, ఇది సీజర్ స్టోన్సే వచ్చాయి. ఆ తర్వాత మిడిల్లో మనకి రూబీస్ వచ్చింది కదా, రూబీ స్టోన్స్ని మిడిల్లో ఇచ్చారు మనకి, దాని చుట్టూనేమో సీజర్స్ ఇచ్చారు. మిడిల్లో ఇచ్చిన రూబీ స్టోన్కి పైన కూడా మళ్ళీ మనకి గోల్డ్ అటాచ్ చేశారండి, గోల్డ్తో ఒక ప్లేట్ లాగా దాని మీద కవర్ చేస్తూ ఇచ్చారు. సో ఇవి చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి, మ్యాచింగ్ దేని మీదకన్నా చూసుకున్నట్లయితే ఇవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. జనరల్గా చాలామంది స్పెషల్గా బ్లాక్ని ఇష్టపడే వాళ్ళు ఇలాంటి ప్రిఫర్ చేయొచ్చు. దీంట్లో మనకి ఈ మిడిల్లో వచ్చింది కదా, అవేంటంటే చిన్న చిన్న నల్ల పూసల టైప్లో కనిపిస్తుంది మనకి, చిన్న చిన్నగా ఉన్నాయి అవి, థ్రెడ్ టైప్లో కనిపిస్తుంది. ఆ థ్రెడ్ మనకి అటు ఇటు షేప్లో వచ్చింది కదా, డిఫరెంట్గా వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మనకి స్టోన్స్ వచ్చాయి, ఆ స్టోన్స్ ఇక్కడ హారిజంటల్గా అటాచ్ చేశారు. అది కాకుండా మనకి సీజర్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత దానికి ఆల్టర్నేట్గా డిఫరెంట్గా వచ్చింది. ఈ బ్యాంగిల్ సింగిల్ బ్యాంగిల్ అండి, ఇది వేరే వచ్చింది డిజైన్. అండ్ ఇందులో మళ్ళీ మనకి డిఫరెంట్గా వచ్చింది. ఇందులో ఎలా వచ్చిందంటే మనకి ఇక్కడ థ్రెడ్ అయితే అలాగే యాజ్ యూజువల్గా వచ్చింది, ఆ థ్రెడ్ కాకుండా అంటే డిజైన్ మారింది, దీనికి మారింది. అది కాకుండా ఇక్కడ స్టోన్స్ ఏమో మనకి హారిజంటల్ కాకుండా వెర్టికల్గా ఇలా డిజైన్ చేస్తారు అన్నమాట. ఇక్కడ కూడా మనకి బ్లాక్ స్టోన్స్ వచ్చాయి, దానికి తర్వాత ఏమో ఆల్టర్నేట్గా సీజర్స్ కూడా ఇచ్చారు. ఈ రెండు కలర్స్ ఇందులో ఇచ్చారు. సో బ్లాక్ కలర్ ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి ఇవి. నెక్స్ట్ ది బ్యాంగిల్స్లో ఇంకొక కొంచెం బ్రాడ్గా ఉన్నది తీసుకుంటున్నామండి. సింగిల్ బ్యాంగిల్స్ యూజ్ చేసే వాళ్ళు కొంచెం బ్రాడ్గా కనిపించాలి, చాలా బ్రైట్గా కనిపించాలంటే ఇది యూజ్ చేయొచ్చు. బికాజ్ ఇది షైనింగ్ కూడా, దీని కట్ కూడా చాలా షైనింగ్ కనిపిస్తూ ఉంది, బాగా మెరుస్తూ ఉంది. ఇందులో మనకి ఇక్కడ ఫ్లవర్స్ టైప్లో ఇచ్చే అంటే డల్ ఫినిషింగ్ మిడిల్స్లో ఇచ్చారు, అక్కడక్కడనేమో బ్రైట్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి చాలా తక్కువగానే ఎనామిల్ కూడా యూజ్ చేశారండి, ఎనామిల్ ఇచ్చారు. అదే డిజైన్ అయితే మాత్రం మొత్తం అంతా మారుతూనే ఉంది, సింగిల్ డిజైన్లా కాకుండా మొత్తం మారుతూనే వచ్చింది మొత్తం అంతా, అక్కడక్కడ మాత్రమే డల్ ఫినిషింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక డిజైన్స్ చూద్దాం. బ్రాడ్గా ఉండి దాంట్లోనే ఇది కూడా సింగిల్ బ్యాంగిల్స్, బట్ ఇందులో మనకి ఇక్కడ చూడండి చాలా టైప్ ఆఫ్ వర్క్స్ వచ్చాయి ఇక్కడ, అంటే చాలా టైప్ డిజైన్స్ వచ్చాయి ఇందులో మనకి. జాలీ వర్క్ టైప్లోనే చాలా రకాలు కనిపిస్తూ ఉన్నాయి. అది కాకుండా మనకి ఒక ఫోర్ స్టోన్స్ని ఆల్టర్నేట్ అంటే రూబీస్, ఎమరాల్డ్ అలా ఇస్తూ ఒక ఫోర్ స్టోన్స్ని అక్కడక్కడ యూజ్ చేస్తూ వచ్చారు. ఇవి టూ బ్యాంగిల్స్ కూడా అంటే టూ హ్యాండ్స్కి యూజ్ చేసుకునేలాగా ఒకటే మోడల్ ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సింగిల్ బ్యాంగిల్సే బట్ కొంచెం సింపుల్గా ఉన్నాయండి. సింపుల్గా ఉన్నా కానీ వెయిట్ అయితే బాగానే ఉన్నాయి కొంచెం. అండ్ ఇందులో మనకి గోల్డ్ కలరు
గోల్డ్ అంతా హైలైట్ అవుతూ ఉంది. అది కాకుండా మనకి ఎనమిల్ ఇచ్చారు. ఆ ఎనమిల్ ఏ కలర్ అంటే ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇచ్చారండి. అక్కడక్కడ మాత్రం మనకి యాష్ కలర్ కూడా ఇచ్చారు. అక్కడక్కడే కనిపిస్తుంది బట్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ ఇందులో ఎక్కువ ఇచ్చారు. అండ్ దీంట్లో ఇచ్చిన కట్ కూడా చాలా షైనింగ్ కనిపిస్తుంది. ఈ డిజైన్ కూడా చాలా షైనింగ్ ఇచ్చారు. మనకి ఈవెన్ సైడ్స్ నుంచి కూడా ఈ బ్యాంగిల్స్ బాగా మెరుస్తూ వచ్చాయన్నమాట. సైడ్స్ నుంచి కూడా ఇది చాలా బాగున్నాయి. బాగా మెరుస్తూ నేట్ నుంచి చూసిన. ఓకే నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. చాలా వెరైటీగా ఉన్నాయి కదా. ట్రెడిషనల్గా కాకుండా కాస్త వెరైటీగా ట్రెండీగా ఉన్నాయి. ఇందులో మనకి మిడిల్లోనేమో ఒక సిల్వర్ టైప్ లుక్ కనిపించేలాగా ఇచ్చారు ప్లెయిన్. తర్వాత మిగతా అంతా కూడా జస్ట్ స్టిక్ టైప్లో ఇచ్చి అంటే టర్న్ అవుతూ వచ్చాయి. అవి డిఫరెంట్గా టర్న్ అవుతూ వచ్చాయి టర్న్స్ తీసుకుంటూ. అందులోనేమో ఒక్కొక్క లైన్స్లోనే సీజన్స్ కూడా ఇచ్చారు. చిన్న చిన్న స్టోన్స్తో సీజన్స్ కూడా ఇచ్చారు ఇందులో. నెక్స్ట్ మనం చూస్తున్న బ్యాంగిల్స్లో ఇవి కంప్లీట్ రూబీస్ వచ్చినవండి. రూబీస్తో వచ్చిన బ్యాంగిల్స్. ఇందులో డిజైన్ అంటే మనకి జస్ట్ మధ్య మధ్యలో కొంచెం వెర్టికల్ కానీ హారిజెంటల్గా రెండు కూడా స్టోన్స్ డిఫరెంట్గా మారుతూ వచ్చాయి. కంప్లీట్ మొత్తం అంతా స్టోన్స్తోనే ఇచ్చారు. ఓన్లీ రూబీసే ఇచ్చారు ఇందులో. మనకి ఏది మారలేదు. బట్ ఇవి రెండు మనకి ఒక టైపు డిజైను. ఇవి రెండు ఒక టైపు అండ్ ఇవి రెండు ఒక టైప్. ఇందులో కంటే ఇది మనకి కొద్దిగా బ్రాడ్ వచ్చింది ఇది. నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్స్ చూస్తున్నాం. మనం ఇప్పటి వరకు చూసిన వాటిల్లో కూడా అన్నిటిలో మెషిన్ మేడ్ ఉన్నాయి, హ్యాండ్ మేడ్ ఉన్నాయి, రెండు రకాలు ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ కట్ వచ్చింది. ఆ కట్లో మిడిల్లో మనకి రోడియం పాలిష్ కూడా వచ్చిందండి. సిల్వర్ కలర్లో మెరుస్తుంది కదా. సో రోడియం పాలిష్తో కూడా మనకి అంటే ప్లాటినం లుక్ కనిపించేలాగా రోడియం పాలిష్ ఇస్తూ ఉంటారు. అది మనకి ఈ బ్యాంగిల్స్లో ఇచ్చారు. ఈ ఫోర్ బ్యాంగిల్స్ కూడా అంటే సైడ్స్కి మిడిల్లో మనం మట్టి గాజులు అలాంటివి ఏమైనా వేసుకుని సైడ్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. ఫోర్ బ్యాంగిల్స్ బట్ వెయిట్ ఎక్కువ ఉన్నాయి. ఇవి చూడడానికి సన్నగా ఉన్నాయి బట్ వెయిట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఇది కూడా చాలా షైనింగ్గా ఉన్నాయి ఇచ్చిన వాటిలో. అండ్ ఇవి టర్న్స్ టర్న్స్ అవుతూ వచ్చింది. మనకి ప్లెయిన్గా రౌండ్గా కాకుండా కొంచెం టర్న్ అవుతూ కర్వ్స్ లాగా వస్తూ వచ్చింది. ఈ బ్యాంగిల్స్ నాలుగు ఒకటే డిజైన్ ఇచ్చారు మనకి. మిడిల్లో స్టోన్స్ వచ్చినట్లుగా చాలా బ్రైట్గా ఉంది బట్ అది కూడా కట్ అయింది. మొత్తం అంతా గోల్డ్తోనే డిఫరెంట్ కట్ ఇచ్చారు ఇవి. నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం. కడియాలు చూస్తున్నామండి. కడియాలు చూడండి చాలా బాగున్నాయి బట్ ఇది వెయిట్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా హాలో టైప్ ఉంది లోపల. సో మనకి వెయిట్ కూడా తక్కువే ఉంది. మనకి అటు ఇటు లైన్స్ వచ్చినట్లుగా ఉన్నాయి కదా. లైన్స్ ఇస్తూ అటు ఇటు మనకి మిగతా అంతా బ్యాంగిల్ అంతా కూడా ఒకటే డిజైన్ వచ్చింది. ఆ డిజైన్లో కూడా అంటే కొంచెం మారుతూ వచ్చాయి డిజైన్స్. ఆ డిజైన్లో కూడా ఫ్లవర్స్ లాగా, లీవ్స్ లాగా, ఇంకా డైమండ్ షేప్స్ అన్ని టైప్ డిజైన్స్ ఇచ్చారు ఇందులో. బట్ ఇందులో ఏ స్టోన్స్ యూజ్ చేయలేదండి. కంప్లీట్ గోల్డ్తోనే ఇచ్చారు. చాలా బ్రైట్గా కనిపిస్తుంది. కట్ మాత్రం చాలా బ్రైట్గా ఉంది. రెండు సేమ్ మోడల్సే ఇచ్చారు మనకి. ఇది వెయిట్ కూడా చాలా తక్కువలోనే వచ్చాయి. లైట్ వెయిట్లోనే వస్తున్నాయి, అలాగే హెవీ వెయిట్లో కూడా వస్తాయి ఇలాంటివి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇది కూడా గోల్డ్లో చూస్తున్నాయి. ఎక్కువ గోల్డ్ హైలైట్ అవుతుంది ఇందులో. ఇందులో కూడా మనకి స్టోన్స్ ఏమి ఇవ్వలేదు, కంప్లీట్ గోల్డ్తో ఇచ్చారు. అది కాకుండా మనకి అక్కడక్కడ యూజ్ చేసింది ఏంటంటే కొంచెం కలర్ కనిపిస్తుంది కదా అక్కడక్కడ, అది ఎనమిల్ ఇచ్చారన్నమాట. ఎనమిల్ కలరు అక్కడక్కడ చాలా తక్కువగా, చాలా మైల్డ్ కలర్, లైట్ కలర్స్ యూజ్ చేస్తే ఇచ్చారన్నమాట ఈ బ్యాంగిల్స్. ఇవి కూడా సింగిల్ బ్యాంగిల్సే. అండ్ వెయిట్ కూడా ఇవి కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. బ్యాంగిల్స్లోని కాదు ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా చూసేద్దాం. అంతకంటే ముందు అందం ఆభరణంలో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.